నగర్జున మూవీలో ఆర్పి పట్నాయక్ గారు ఫస్ట్ మ్యూజిషియన్ అట కదా, సో ఆయన తప్పించడానికి రీజన్ ఏమని చెప్తారా? ఆర్పి పట్నాయక్ మనం తప్పించలేదు, అప్పటికి ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అవును, అది ఎలా ఉంటుంది అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ హీరోకి ఆయనకి. యాక్చువల్ నాగార్జున కూడా ఏం లేదు, నాగార్జున గారి తరఫున ఆయన ఉండే ఒక అబ్బాయి గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన శివప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు. అప్ప వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు, వాళ్ళిద్దరికి వచ్చిన ఒక చిన్న భేదాభిప్రాయాలు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆర్పి నాగార్జున గారి మీద రియాక్ట్ అయ్యాడు. అప్పుడు మనం మా డ్యామేజ్ని కంట్రోల్ చేయలేకపోయాం. ఆర్పి గారు నాగార్జున గారు అంటే మరి అప్పటికే వాళ్ళిద్దరు చాలా క్లోజ్, సినిమాలు అవి చేస్తున్నారు కాబట్టి నాచురలీ ఎప్పుడైనా మీ రిప్రజెంటేటివ్ గా ఎవరైనా వస్తారు మీ వాయిస్ అనేసుకుంటాం కదా బై డిఫాల్ట్, అలా వచ్చిందే. కానీ యాక్చువల్లీ యాక్చువల్ సినారియో అది కాదని నాకు తెలుసు. ఫస్ట్ ఆర్పి అనుకుని ఒక పాట పల్లవి కూడా చేసాం, ఆ పల్లవి నాకు ఇప్పటికి బాగా ఇష్టం. ఓకే, వస్తాడు రేపు టూ డేస్ లో డాలర్స్ కి అడగండి, ఆ పల్లవి అడగండి చాలా ఇష్యూ అయింది. కానీ ఆ పల్లవి అడిగితే బాగా పాడతాడు అడుగుతున్నాడు. అయితే మన ఆ తర్వాత అతనికి ఏంటంటే నేను డైరెక్టర్ కూర్చొని చేస్తాం ఆల్బమ్, మీరు వేస్తున్నావు చెప్పండి, ప్రొడ్యూసర్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అది ఇది అని. ప్రొడ్యూసర్ ఏమో నేనేం ఇన్వాల్వ్ కాను బట్ నాకు కూర్చొని చూడటం ఇష్టం. సో ఇలాంటి చిన్న చిన్న ఇగో క్లాష్లే తప్ప పెద్దగా సినిమా. కానీ ఆ తర్వాత కీరవాణి గారు ఆన్ బోర్డు వచ్చారు, ఎందుకంటే ప్రొడ్యూసర్ అప్పటికే కీరవాణి గారితో చాలా చేస్తున్నారు. ఆ డెసిషన్ ప్రొడ్యూసర్ గారు అండి కీరవాణి గారు. ఇంకా వన్స్ నా ఆప్షన్ వర్కౌట్ కాకపోతే న్యాచురల్లీ ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. బట్ నాకు ఒకందుకు అదృష్టం ఏంటంటే కీరవాణి గారు లాంటి ఒక లెజెండ్ తోటి ఎర్లీ ఏజ్ ఆఫ్ మై కెరీర్ వర్క్ చేయగలిగా. అది కీరవాణి గారికి కూడా ఆ టైంలో కైండ్ ఆఫ్ కంబ్యాక్ ఫిల్మ్ ఆయన ప్రూవ్ చేసుకోవటానికి ఒక పెద్ద సినిమా. అవును, అందులో సింగర్ కూడా క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా సింగర్ తన సింగర్ అవ్వటం మంచి పాటలో ఇలాంటి పాట పట్టడం. సో మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఉంది అందులో. అవును, ఇంత దూరం వచ్చాక సిగ్గేందుకు ఇలాంటి ఒక మాసం వేసవికాలం వెన్నెల వేసవికాలం లాగా ఒక క్లాస్ మెలోడియస్ అన్ని పాటలు అన్ని నేను నన్ను చీకటితో వెలిగే చెప్పిన లాంటి ఒక మంచి ఇన్స్పైరింగ్ సాంగ్ ఉంటుంది. ఏ శ్వాసలో లాంటి అసలు ఒక గూస్ బంప్స్ పాట. ఓల్డ్ సాంగ్ కూడా రీమిక్స్ ఎట్టాగో ఉన్నది. యాక్చువల్ గా దానికి ఇంకో పాట చేసాం, చింతలపస్తి పాపరు అని శాస్త్రి గారే రాశారు అది, అది చేసాం. కానీ అది లారెన్స్ ఇది కష్టం అంటే నాగార్జున గారు మార్చండి అన్నారు. అప్పుడు కీరవాణి గారు చెప్పారు ఎట్టాగో ఉన్నది రీమిక్స్ చేద్దాము, కానీ నా పేరు వద్దు, మా గురువు గారి పాట అది కేవలం అదే ఉంది అని ఇంకో ఆడియోలో వేరే ఎవరితో పేరేసాం. ఓకే, కిరణ్ గారి పేరు లేదు. ఓకే, మ్యూజికల్ గా మంచి హిట్, మంచి హిట్. ఆ కథ ఓకే చేసింది హీరోనే, సో మనకేం రిస్క్ లేదు. ఆయనకి నచ్చిన నా దగ్గర పంపించారు, ఆరామ్సే తీసుకుంటే. ఇక మళ్ళీ మీరు ఆర్పి పట్నాయక్ గారితో కలిసి లేదు కదండి తర్వాత? యాక్చువల్గా చాలా సార్లు ప్లాన్ చేసాం, తర్వాత ఈవెన్చువల్లీ ఆర్పి డైరెక్టర్ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయాడు, రైటర్ అయిపోయాడు. సో ఆయన ఆ సినిమాలకే ఆయన మ్యూజిక్ చేసుకుంటున్నారు. నేను విన్నాను చాలా కథల్లో, ఆర్పి చేసుకున్న కథల్లో ఆర్పి పాటలు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడల్లా వింటుండేవాడిని. సో వి స్టిల్ మెయింటైన్ ద సేమ్ రిలేషన్. ఈ మధ్య కోవిడ్ తర్వాత కూడా మేము మనసులతో టూ స్టార్ట్ చేద్దాం అనుకుని చేద్దాం అనుకుని జస్ట్ ఆ వాచ్ తో ఇంకో లవ్ స్టోరీ రాసుకుందామని సీక్వెల్ లాగా చేద్దాం అనుకున్నాం. ఆ తూనిక పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళమే చేద్దామని అప్పుడు ఆర్పిఏ అనుకున్నాము. అలా ఎప్పటికప్పుడు మేము అనుకుంటూనే ఉన్నాము, మేబీ వెరీ సూన్ ఇప్పుడు తను మళ్ళీ తేజ గారితో వచ్చారు అహింస చేస్తున్నారు కదా కమర్షియల్ సెటప్ లో, సో మళ్ళీ నాతో కూడా కుదురుతుందని అనుకుంటున్నా. అది ప్రొడ్యూసర్ కే రైట్స్ ఉన్నాయని తర్వాత తెలిసి మేము ఆగాము ఎంఎస్ రాజు గారికి. సో ఎంఎస్ రాజు గారు ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయిపోయి ఆయన ప్రొడక్షన్ మేనేజ్. సో ఈ కన్ఫ్యూజన్స్ లో మళ్ళీ ఇప్పుడు ఎందుకులే, మరి ఇప్పుడు ఏ ట్రైటీ పెట్టి తీసిన కిటకిట తలుపులను పెట్టి లవ్ స్టోరీ తీసినా మనసంతన పెట్టు. నేను లవ్ ఎయిట్ 65 టైటిల్ పెడితేనే ఇది మనసంతన పెట్టు అని అడుగుతున్న వాళ్ళు.